Hi, Namaste. Welcome to Air Collection and Vlogs. Hello, friends. Bonnara. Nenaithe chala bonnanandi. Mirandar kuda inka bondalani manaspurthiga korukuntu. Mariyoka vlog naithe share chesina. Vlog kadandi. Sorry, chala useful aina oka video naithe share chestunnanu. Anipinchindi naaku ee video aithe meeku ento kontha use avutundi. Ante meer nammite. ఏదైనా పాజిటివ్ గా తీసుకుంటే మాత్రం యూస్ అవుతుంది అనే చెప్పగలను ఏంటంటే నాకు ఒక కొత్త విషయం తెలిసింది నేను చేస్తూ మీకు ఎందుకు చెప్పకూడదు అనిపించి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫస్ట్ ఆ వీడియో చేయడానికి చాలా అంటే చాలా భయంగా అనిపించింది అంటే ఎలా రిసీవ్ చేసుకుంటారో అనేసి చాలా వరకు ఆలోచించానండి ఈ వీడియో రిసీవింగ్ అంటే పాజిటివ్ గా తీసుకుంటే పాజిటివ్ గా ఉంటుంది లేదు నెగటివ్ గా తీసుకుంటే మనకు అవసరం లేని విషయం లాగా వదిలేయొచ్చు సో ఆ వీడియో అయితే మీకు షేర్ చేయాలి ఎంతో కొంత హెల్ప్ఫుల్ అవుతుంది అంటే నమ్మే వాళ్ళకి యూస్ అవుతుంది అంటే మనం మామూలుగా ఏంటంటే చాలా అంటే చాలా కోరికలు ఉంటాయి అంటే కొన్ని తీరని కోరికలు ఉంటాయి వాటి కోసం చాలా కష్టపడుతూ ఉంటాం అందులో చాలా ఇయర్స్ వెయిట్ చేస్తూ కూడా ఉంటాయి ఇంకా మన హౌస్ వైఫ్స్ కి ఏముంటుందండి ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చిందంటే మన సమస్యతో పాటు మన ఇంట్లో వాళ్ళ సమస్య కూడా మన నెత్తి మీదనే అంటే మనం మనసులోకి తీసుకొని అది తీరితే బాగుండు వాడు చాలా బాధపడుతున్నారు తను చాలా ఎదురు చూస్తుంది ఏడుస్తుంది అని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాము అంటే వాళ్ళకంటే ఎక్కువగా వాళ్ళ బాధని కూడా మన బాధలాగే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాను దానికోసం ఒక చిన్న రెమెడీ అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను అంటే నాకు ఈ మధ్య తెలిసింది నాకేదో పెద్ద ఇలాంటివన్నీ తెలుసని కాదు కొన్ని కొన్ని కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటే ఇది ఒకసారి నాకు చూశానన్నట్టు చూసిన వెంటనే చేయడం కాదు అంటే చాలా రివ్యూస్ అంటే చేసిన వాళ్ళ రివ్యూస్ వాళ్ళ కామెంట్స్ ఎలా ఉన్నాయి అనేది ప్రతిదీ గమనించిన తర్వాతనే నేను బిలీవ్ చేయడం స్టార్ట్ చేశాను ఎన్నో ఖర్చులు పెడతాము అంటే మామూలుగా మనకి ఏదైనా కోరికలు ఉన్నా కానీ భయాలు ఉన్నా కానీ ఏదైనా నెరవేరకున్నా కానీ మామూలుగా బయట ఇలా ఉంటాయి కదండి ఇలా డబ్బులకి ఇలా చేస్తాము అలా చేస్తాము మేము ఇలా చేపిస్తే తగ్గిద్ది మేము ఆ దేవునికి పూజ చేస్తాము మేము ఈ దేవునికి పూజ చేస్తాము అనేసి చాలా వరకు చెప్తూ ఉంటారు అలా మనం వెళ్ళి మనీ వేస్ట్ చేసుకునే దానికంటే కొంచెం మనం ఇంట్లో ఉన్న వాటితోటే ఈ రెమెడీ అనేది ఎలా చేసుకోవాలో అనేసి ఈరోజు మీతో వీడియో అయితే షేర్ చేసేస్తాను అంటే కోరికలంటే వేరే వాళ్ళ లైఫ్ ఖరాబ్ కావాలని కాదు వేరే వాళ్ళ డబ్బులు మనకి రావాలని కాదు ఒక ధర్మబద్ధమైన కోరికలు అంటే మన కష్టాజీతం వేరే వాళ్ళ దగ్గర ఉండిపోయి అస్సలు రాకుండా అంటే కొంతమంది అప్పులు ఇచ్చిన తర్వాత అవి వాళ్ళ డబ్బులు వాళ్ళకి రిసీవ్ చేసుకోవడానికి చాలా ఇయర్సే పడుతుంది అంటే ఇచ్చిన అప్పు తిరిగి రావడానికి అలాంటి వాళ్ళకి లేకపోతే మనం ఎంతో కొంత బంగారం ఉంటుంది అది మన అవసరాల కోసం బ్యాంకులో పెట్టి ఉంటాము మన ఈ బాధ్యతల అన్నిటి గురించి మర్చిపోయి అంటే ఇవన్నీ సతమతం అవుతూ ఆ గోల్డ్ అనేది అలానే ఉంటుంది బట్ మన మనసులో ఏంటంటే నా బంగారాన్ని నేను తీసుకొచ్చుకుంటే బాగుంటుంది అన్న ఒక కోరిక ఉంటుంది ఇంకా చాలా వరకు పెళ్ళిళ్ళు కాకుండా అలా వెయిట్ చేస్తున్న వాళ్ళకి పిల్లల విషయంలో స్టడీ విషయంలో అనుకున్న జాబ్ రాకుండా ఇలా చాలా వరకు ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటూనే ఉంటాయి అవి చిన్నవా పెద్దవా అనేవి కాకుండా ఎవరి లైఫ్ని బట్టి వాళ్ళకు ఉండే సమస్యలు వాళ్ళకు పెద్దగానే అనిపిస్తాయి అంటాం కదా అంటే ఏ సమస్య అయినా చూసేవాడికి ఒకలా దాన్ని అనుభవించేవాడికి మరొకలా కనిపిస్తుంది బట్ చూసేవాడికంటే అనుభవించేవాడికే కదా ఎక్కువ తెలుస్తుంది దానికోసం అయితే నేను చూసిన రెమెడీ ఏంటంటే మనం రెగ్యులర్గా ఇంట్లో వాడుకుంటాం కదండి మసాలా దినుసులు ఈవెన్ మీకు తెలుసా నాకు ఈ విషయం ఇప్పుడే తెలిసింది మనం మసాలా దినుసుల్లో వాడుకునే ప్రతి ఒక్క రెమెడీ అంటే లవంగ చెక్క ఇవన్నీ అంట లక్ష్మీ స్వరూపం అంట చాలా అంటే చాలా పవిత్రమైనదంట అందులోని ఇంకా ఈ బిర్యానీ ఆకు పైన మనం ఏదైనా కోరికలు రాసుకొని అంటే మంచిగా ఉండాలి అంట ఆ బిర్యానీ ఆకు ఎక్కడ చిల్లులు పడకుండా డ్యామేజ్ అవ్వకుండా అలా ఉంటే అలాంటి ఆకును ఒకదాన్ని తీసుకొని మన కోరికలు అంటే మనకేదైనా బాధలు ఉన్నాయనుకోండి నాకు ఈ జాబ్ రావట్లేదు వాళ్ళు నాకు డబ్బులు ఇవ్వాలి అంటే మన డబ్బులే అప్పుగా తీసుకొని వాళ్ళు ఇవ్వడం లేదు మన బంగారం బ్యాంకులో నుంచి తీసుకొని రావాలి ప్రతి ఒక్కటి
అది నెరవేరినట్టుగా, అంటే మనం ఫస్ట్ మనం నమ్మాలి అంట. అంటే ఈ సమస్య, అంటే నాకు రావాల్సిన డబ్బులు వచ్చాయి, నాకు రావాల్సిన జాబ్ వచ్చింది అనేసి అలా మనం మనసులో పూర్తిగా అంటే మనం బిలీవ్ చేసుకొని ఆ ఆకు పైన రాయాలి అంట. ఇది వచ్చేసి గ్రీన్ కలర్ స్కెచ్ అయినా, గ్రీన్ కలర్ పెన్ అయినా, ఇంకా వేరే కలర్ అంటే బ్లాక్ కలర్ ఒక్కటి కాకుండా ఉంటే సరిపోయిందంట. దానిపైన రాసేసి అంటే దానిపైన ఇంకొక నెంబర్ ఉంటుందండి, ఆ నెంబర్ కూడా నాకు కంప్లీట్గా తెలీదు. బట్ ఇదేంటంటే నేను చూసిందంటే ఆ వీడియోలో నేను చూసిందంటే మన కోరికను ఇలా ఒకటి రాసేసుకొని గ్రీన్ కలర్ దాంతో రాసేసుకొని మంగళవారమైనా శుక్రవారమైనా ఇంకా మంగళవారం రోజు అమావాస్య కలిసి వచ్చినా కానీ, అలాంటి ఏమైనా టైమ్స్ మంచిగా కలిసి వచ్చినా కానీ, లేకపోయినా మామూలుగా మంగళవారం శుక్రవారం అయినా కానీ రాసుకొని ఈ బిర్యానీ ఆకుని ఒక క్యాండిల్ అయినా లేకపోతే ఒక దీపమైనా వెలిగించేసి ఈ బిర్యానీ ఆకుని పూర్తిగా కాల్చేసేయాలంట. అంటే ఇదొకటి పెద్ద కోరికలేమో డైలీ ఒక 21 డేస్ చేయాలంట. చిన్న చిన్న కోరికలు అంటే ఒక 2000 రావాలి, 4000 ఇట్లా. మనీ విషయంలో ఎగ్జాంపుల్గా అయితే చెప్తున్నాను, అంటే నేను చూసింది చెప్తున్నాను, అందులో రివ్యూస్ మాత్రం చూశానండి నేను, చాలా వరకు నెరవేరాయంట, చాలా థ్యాంక్స్ చెప్తున్నారు వాళ్ళకి. సో మనం ఎందుకు చేయకూడదు? మనలో కూడా చాలా వరకు కష్టాలు ఉండే ఉంటాయి, తీరని బాధలు ఉంటాయి, కొన్ని కోరికలు ఉంటాయి మన వ్యూవర్స్కి కూడా. నాకు తెలియనట్టే ఈ మీకెవరికైనా తెలియక పోతే యూజ్ అవుతుందన్న ఒక్క ఉద్దేశంతో షేర్ చేస్తున్నానండి. ఇదేదో పూజలు కాదు, మూఢనమ్మకాలు కాదు. ఇంట్లో కూర్చొని కష్టపడకుండా వేరే వాళ్ళ సొమ్మును మనం కావాలి అనుకోవట్లేదు, అండ్ మనది కాని సొమ్ము మనకు రావాలని కూడా అనుకోవట్లేదు. మనం చేసేదేదో కొంచెం మనస్ఫూర్తిగా చేసుకొని మన దేవుణ్ణి, అంటే మనం ఇష్టంగా కొలుస్తాం కదా, మనం నమ్మే ఒక మన కుల దేవుణ్ణి, ఎవరికి ఇష్టమైన దేవుణ్ణి వాళ్ళు నమ్ముకొని తలుచుకొని ఈ ఆకునంట పూర్తిగా కాలిపోయేలాగా ఇలా కాల్చేసుకోవాలంట. అంటే కంప్లీట్గా ఆ ఆకు మొత్తం ఇలా కాల్చేయాలంట. బిర్యానీ ఆకు ఎలాగో ఎండిపోయింది ఉంటుంది కాబట్టి వెంటనే కాలుతుంది. చాలా జాగ్రత్తగా ఏదైనా తీసుకొని, అంటే చిన్న ప్లక్కర్ సాయంతో ఏదైనా ఒకటి తీసుకొని దాన్ని కాల్చేసుకొని ఆ ఆకులో ఉండే బూడిద ఉంటుంది కదా, దాన్ని ఎక్కడ స్ప్రెడ్ అవ్వకుండా, అంటే కింద కూడా ఎక్కడ పడకుండా ఈ బూడిదినంతా తీసుకొని, అంట మన బాల్కనీ ఉంటుంది కదండి, మన ఇంటి గుమ్మం దగ్గర అయినా బాల్కనీ దగ్గర అయినా తీసుకెళ్ళి ఈ బూడిదనంతా తీసుకెళ్ళి మనం పైకి విష్ చేయాలి. అంటే నా కోరిక ఇది నెరవేరింది, నాకు రావాల్సిన డబ్బులు వచ్చింది అనేలా చేయాలంట. ఒకసారి ట్రై చేసి చూడండి, పెద్ద ఖర్చేం కాదు కదా, మీకు యూజ్ అయితే మాత్రం ట్రై చేయండి.